లాగొద్దు వస్తా లాగుంటే చేస్తే చాలా దేవుడు వస్తారు అడుగుతుంటే పైన ప్లేస్ అంతా వదిలిపెట్టి రాస్తున్నారండి. తర్వాత మార్చుకుంటాను రాస్తున్నాను.
క్వశ్చన్ చేశారని నన్ను టార్గెట్ చేశారు. సమస్య లేదు, మీరు నెట్ చూపించాలి మాకు, మీరేం రాస్తారో మేము చూడాలని అన్న దగ్గర నుంచి వాళ్ళని టార్గెట్ చేసి మళ్ళా కబుర్లు అనమాట. ఎమ్మెల్యే అయ్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీకి చెవులో, ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇంకో వాళ్ళకి చెవులో చెవులో చెప్పుకుంటూ ఈ రకంగా చేశారు. ఈ రోజున ఇంత అనుకున్నది కూడా నా గురించి మాట్లాడడం లేరు. అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఆ ఇంటి ఆడపడుచు చూశానండి. ప్రతి ఒక్క కులము మతం ఏమీ లేకుండా అందరూ నన్ను ఒక ఇంటి ఆడపడుచుగా చూశారు. ఈ రోజు ఇలా మాట్లాడితే పొరపాటు అయిపోయిందా మా అబ్బాయి మాట్లాడింది అని చెప్పేసి అని సమర్థించు ఇచ్చేయకుండా అబ్బాయి మాట్లాడినట్లు ఏ తప్పు లేదు, మేము సమర్థించుకుంటున్నాము అని చెప్పి ఒక చైర్మన్ ఆడవారు అయి ఉన్న చైర్మన్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇదా వీళ్ళు చేసేది, ఇదా వీళ్ళు చేసేది ఒక న్యాయం ఒక మాట కూడా మాట్లాడుకోకుండా ఏ ఆ పిల్లలతో ఎందుకు క్షమాపణ చెప్పించలేకపోయారు, ఎందుకు సస్పెండ్ చేయమంటే చేయలేకపోయారు అంటే అంత భయమా? ఇప్పుడు వరకు పాలక పక్ష సభ్యులు రాలేదు కాబట్టి సస్పెండ్ చేస్తే లేకపోతే వీళ్ళు కూడా రారా అని చెప్పేసానా? ఇంకా మాట్లాడతారు ఇందాక ప్రెస్ మీట్ లో వాళ్ళు ఎస్సీ చైర్మన్ ఉండటం వల్ల మేమైతే మీటింగ్ పెట్టడానికి ఒప్పుకోవట్లేదు అందుకని నేను ఇచ్చేస్తున్నా అని చెప్పి ఎస్సీ చైర్మన్ మేము గౌరవించి వచ్చాము. ఈరోజు ఎస్సీ చైర్మన్ వాళ్ళ సభ్యులు ఎవరూ రాలేదు. అప్పటికి మేము అన్నాము మేము ప్రజల కోసం వచ్చాము, మేము ప్రజల కోసమే ఇక్కడ మీటింగ్ లో ఉన్నాము, దయచేసి మీరు అతను ఒక్కటి సస్పెండ్ చేసి ప్రజలకు సమస్యలు తెచ్చడానికి మీటింగ్ పెట్టమంటే ఆ సభ్యుడి కోసం వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోయారు. ఈరోజు నందిగామ మున్సిపాలిటీలో జరిగిన హైడ్రామా అందరూ చూసే ఉన్నారు. ముఖ్యంగా మరి ఈ కౌన్సిల్ మీటింగ్కి 10 మంది వైసీపీ సభ్యులు హాజరు కాకపోవటం దేనికి సంకేతం అంటే మార్పు ఇక్కడే మొదలైందండి. వాళ్ళ పార్టీ నాయకులే ఎమ్మెల్యే ఎమ్మెల్సీల పట్ల అసంతృప్తితో ఉన్నారు. మా వార్డుల్లో పనులు జరగట్లేదు కాబట్టి మేము అసంతృప్తితో ఉన్నాం కాబట్టి మేము ఈ సమావేశానికి మేము హాజరు కావని చెప్పారు. అది ఓపెన్ సీక్రెట్ అండి. అది మీటింగ్ జరగకముందే చాలామందికి తెలుసు, బహిరంగ కూడా ఈ టాక్ వచ్చింది 10 మంది రాకపోవటం. కానీ సమావేశానికి హాజరైన తర్వాత మా సభ్యులు గట్టిగా అడగటం జరిగింది, ఎందుకు సమావేశాన్ని మీరు వాయిదా వేస్తున్నారంటే సమాధానం లేదండి కమిషనర్. కమిషనర్ చెప్పిన సమాధానం ఏంటంటే అధ్యక్షురాలు రాలేదు కాబట్టి మేము ఈ సభ నిర్వహించలేకపోతున్నాం అని చెప్పారు. కానీ అధ్యక్షురాలు వచ్చారు, మీకు వీడియోస్ కూడా పెడతాం, అధ్యక్షురాలు వచ్చారు ఇక్కడ అంత గైడెన్స్ ద్వారా హడావుడిగా ఈ సభ ఈ క్యాంపస్లో వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. అంటే అందరు వచ్చినా కూడా కేవలం ఫ్రస్ట్రేషన్లో ఉన్నది, 10 మంది రాలేదు, దీన్ని ఎలా మేము కవర్ చేసుకోవాలని చెప్పి ఆమె గారిని హడావుడికి పంపించేసి ఆ నెపంతో అధ్యక్షురాలు రాలేదు కాబట్టి మేము సభను వాయిదా వేస్తామని చెప్తాం. నిజంగా చాలా సిగ్గుచేటండి. సరే మళ్ళీ మా వాళ్ళు దీక్ష చేసి సభ నిర్వహించాలని చెప్పి దీక్ష చేస్తే 11 అని చెప్పి 1 గంటకు స్టార్ట్ చేశారు సభని. వచ్చిన దగ్గర నుంచి కూడా సభలో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు సభ్యులు రాలేదనే ఫ్రస్ట్రేషన్లో మా వాళ్ళ మీద టార్గెట్ చేస్తూ విచక్షణారహితంగా కామెంట్స్ చేశారండి. కోఆప్షన్ ఎవరండి ఇక్కడ ఈ సభలో మాట్లాడటానికి? కనీసం ఆ ప్రోటోకాల్ తెలియదండి ఎవరు మాట్లాడాలో. కమిషనర్ గారు మీరు ఉన్నారు ఎందుకండి? ఒక బొమ్మలాగా కూర్చున్నారు. కోఆప్షన్ మాట్లాడినా అతనికి అర్హత లేదని చెప్పినందుకు మా వాళ్ళ మీద వ్యక్తిగత దూషణలు చేశారు, ముఖ్యంగా స్వర్ణలత గారి మీద, అదేవిధంగా సత్యవతి గారి మీద పర్సనల్ అక్యుజేషన్స్ ఎందుకండి సభలో? మళ్ళీ దాన్ని సమర్థించారు ఎమ్మెల్యే గారు, సిగ్గుచేటండి. ఒక హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉండి పక్కన ఎమ్మెల్సీ గారు ఏమో పిహెచ్డి చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరు ఉండి ఒక మహిళను అవమానిస్తుంటే దాన్ని సమర్థిస్తున్నారు? ఇటువంటి పాలకుల్లో మహిళలకి న్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తున్నామండి. అదేవిధంగా స్వర్ణలత గారి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి తప్పకుండా జాఫర్ గారిని తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం. క్షమాపణ చెప్పే వరకు మేము ఇక్కడ లేవండి, దీక్ష చేస్తాము. అదేవిధంగా చాలా విచక్షణారహితంగా చాలా అగౌరవంగా మాట్లాడారు ఎమ్మెల్యే గారు. మేము ఫస్ట్ నుంచి కూడా గ్రావెల్ మీద పోరాటం చేస్తున్నామండి, ఇళ్ల స్థలాల మీద పోరాటం చేస్తున్నాం. ఇళ్ల స్థలాలు చదువుని పేరిట కొన్ని 100 ట్రిప్స్ 1000 ట్రిప్స్ ట్రక్స్ అక్రమంగా తరలిస్తుంటే మేము ఫస్ట్ నుంచి కూడా దాన్ని అడ్డుకుంటూనే ఉన్నాం. గతంలో కూడా మేము ప్రైవేట్ లేఅవుట్కి తరలిస్తుంటే మేము దాన్ని అడ్డుకున్నాం, ఫైన్ ఏమని చెప్పాము. అదేవిధంగా ఇళ్ల స్థలాలు మేము మిమ్మల్ని అనలేక ఇప్పుడు అనొచ్చు మేము, కానీ మాకు సభ్యత సంస్కారాలు ఉన్నాయి. మీరు
పదవుల్లో ఉన్నారు, మీరు ఎటువంటి కామెంట్స్ చేస్తున్నారు మహిళల మీద? మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అదేవిధంగా ఆ రోజు గౌరవసభ చట్టసభల్లో అసెంబ్లీలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అవమానించారో ఈరోజు అదే ప్రోటోకాల్ అదే రూల్స్ పాటించాలని చెప్పి వైసీపీ వాళ్ళు ఈరోజు ఒక మహిళను అత్యంత కిరాతకంగా అవమానంగా కామెంట్స్ చేశారు. తప్పకుండా దీన్ని వెనక్కి తీసుకోవాలి. వాళ్ళు క్షమాపణ చెప్పాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు పోలీసులు కూడా దీన్ని సీరియస్గా తీసుకోరండి. దీక్షలు చేస్తున్న వాళ్ళ మీద అంతసేపు వాళ్ళు లిఫ్ట్ చేయాలని చెప్పి వాళ్ళు చూస్తారు, కానీ తప్పు చేసిన వాళ్ళ మీద వాళ్ళు యాక్షన్ తీసుకోరు. తప్పకుండా పోలీసులు కూడా ఇక్కడ మీరు పక్షపాతం చూపించకుండా ఎవరైతే ఈరోజు కామెంట్ చేశారో వాళ్ళ చేత క్షమాపణ చెప్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.